కావచ్చు మీ తండ్రి గారి అదే మీ తండ్రి గారి లక్ష్యం మీ లక్ష్యం కూడా అయితే మీరు అధ్యాపకునిగా ఎందుకు వెళ్ళిపోయారు తర్వాత ఎందుకు మీరు సివిల్ సర్వీస్ పోలేదు ఎస్ కాబట్టి నేను ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత రీసెర్చ్ చేసేవాడి రీసెర్చ్ చేసేటప్పుడు అందరూ ఏమన్నారంటే అందరూ రీసెర్చ్ స్కాలర్సు ఈ ఏపీఎస్సి అడ్వర్టైజ్మెంట్ పడింది జ్యూ లెక్చరర్స్కి అప్పుడు అప్లై చేశారు అన్నమాట అందరూ అప్లై చేయడంతో అందరూ నా మీద ప్రెషర్ పెట్టారు ఎందుకు అప్లై చేయలేదు అని మనం రీసెర్చ్ చేస్తున్నాం కదా మనం రీసెర్చ్ స్కాలర్ అవుతాము ఒక యంగ్ సైంటిస్ట్ అవుతాము అట్లా మనం తీసుకుపోవాలనుకున్నాం కదా అంటే అది రెండో విషయం ముందు మనం బ్రతకాలి కదా మనం జీవితంలో స్థిరపడాలి కదా రాయి మళ్ళీ ఆలోచిద్దాంలే అన్నారు సరే అప్లై చేయమంటే మా ఫ్రెండ్స్ అందరూ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఏమన్నారు అంటే అప్లై చేయి అన్నారు అప్లై చేశాను నేను అప్లై చేసిన తర్వాత మాత్రం సదాసీదాగా తీసుకోను అప్లై చేసుకునేంత వరకే సైలెంట్గా ఉంటాను చేసుకున్నాక ఇంకా విజయము వేరే స్వర్గము అనేది ఉంటుందనమాట ఎందుకంటే నేను విజయాన్నే చూడాలని అనుకుంటాను వెనక్కి రావాలని ఏ రోజు కోరుకోను కాబట్టి ఏం చేశామంటే సీరియస్గా చదివేసాను చదివి ర్యాంక్ వచ్చేసింది ఏపీఎస్సీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకు దాంట్లో వస్తాయి రావడంతో తప్పనిసరిగా లెక్చరర్గా సెలెక్ట్ అయినా ఇక్కడికి పోస్టింగ్ చేశారు అందరూ ముందు ఉద్యోగంలో చేయరు తర్వాత చూసుకుందాం రీసెర్చ్ తర్వాత చూసుకుంటాం నేను గ్రూప్ ఎయిటీ ఫోర్లు సో తర్వాత ఉద్యోగంలో చేరా ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని రోజులు అధ్యాపక వృత్తి పైన తీవ్ర దృష్టి పెట్టాను బాగా ఒక మంచి లెక్చరర్గా స్థిరపడ్డాను పేరెంట్స్ వైపు నుంచి కూడా అందరి హృదయాలని చూరగొన్నాను ఎక్కడ పోయినా కూడా ఆ రోజు మడక్సిరిలో కానీ చిత్తూరులో కూడా నేను నడిచిపోతూ ఉంటే లేదా వెహికల్ ఎప్పుడైనా పోతూ ఉంటే టూ వీలర్లు అందరూ అనేవాళ్ళు ఆయన లక్ష్మీకాంతము చాలు జన్మ ఎందుకంటే ఇప్పటికీ నేను అదే నమ్ముతాను వందలు ఒక్కడిగా ఉండాలని మందలో ఒక్కడిగా కాదు కాబట్టి అట్లా చేరిన తర్వాత అందరూ మళ్ళీ నాకు నా ఫ్రెండ్సు నా ఇంట్లో భార్య వీళ్ళందరూ నా మీద ప్రెషర్ ప్లెషర్గా అప్లై చేశారు అంటే ఏమంటే ఎందుకు దీంతోనే స్థిరపడాలి మీకు ఇంత విజ్ఞానం ఉంది కదా ఎందుకు గ్రూప్ వన్ వైపుకు వెళ్ళకూడదు ఎందుకంటే సివిల్స్ అంటే అప్పటికి నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాటిపోయి నాకు ఎలిజిబిలిటీ లేదు అప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలే ఉండేది కాబట్టి సో ఇంక గ్రూప్ వన్ ఉంది కదా ముప్పై రెండు సంవత్సరాల వరకు ఎందుకు ట్రై చేయకూడదు నేను గ్రూప్ వన్ కానీ లెక్చర్ పోస్టే బాగుంది కదా పిల్లల్ని డాక్టర్లని నేను చేస్తాను నా చిరకాల కోరిక అది నాకు లెక్చరర్గా ఉండాలి రీసెర్చ్గా ఉండాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ రీసెర్చ్ మీదనే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందనమా కొత్త కొత్తది కనుక్కోవాలనేది నా ధ్యేయం ఎప్పుడు ఇన్నోవేటర్గా ఉండాలి గా ఉండాలి ఇన్వెస్టిగేటర్గా ఉండాలి అనేది నేను నమ్ముతాను కాబట్టి దాని వైపుగా తీసుకోవచ్చాను తర్వాత ఇంట్లో చెప్పడము నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది నా లెక్చరర్స్ కొలీగ్స్ ఇంత విజ్ఞానం పెట్టుకొని ఇంత ఏక సంతాగ్రహిగా ఉన్నావు కదా నువ్వు ఎందుకు రాయకూడదు అంటే సరే నేను రాస్తాను అని చెప్పి రాయడం జరిగింది రాసి గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వచ్చింది సెలెక్ట్ అయినాను సెలెక్ట్ అయిన తర్వాత ర్యాంక్ కూడా వచ్చింది సార్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏపీఎస్సిలో వచ్చి డెప్యూటీ కలెక్టర్ అయినాను నేను ఫస్ట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ అయినాను ఫస్ట్ గ్రూప్ వన్లో నైంటీ వన్ నైంటీ టూలో గ్రూప్ వన్గా సెలెక్ట్ అయినాను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చింది సో దాంట్లో నాకు కొన్ని రోజులు చేశాను అయినా కూడా ట్రైనింగ్ ఏఈఎస్గా అంటే ఉద్యోగం చేయలేదు నేను ట్రైనింగ్ పొందాను ఎక్సైజ్ అకాడమీలో ట్రైనింగ్ పొందాను వరంగల్లో ట్రైనింగ్ పొందాను ప్రాక్టికల్ ట్రైనింగ్ ఖమ్మంకు వెళ్ళాను గంజా ప్లాంట్స్ అంతా డెస్ట్రాయ్ చేసేవాళ్ళము దూల్పేటలో ఐడిని డెస్ట్రాయ్ చేసేవాళ్ళము కానీ నేను అప్పుడు చిరకాల కోరిక ఉండేది దీనికంటే డిప్యూటీ కలెక్టర్ బాగుంటుంది కదా ఐఏఎస్ కావచ్చు కదా దీంట్లో ఐఏఎస్ కు ఛాన్స్ తక్కువ లో నేను మా ఏమో అయ్యే కలెక్టర్ కావాలన్నాడు నేనేమో ఎక్సైజ్లో ఎందుకు స్థిరపడాలి అని ఆలోచన చేసి వెంటనే అకాడమీలో ఉన్నప్పుడే ఎక్సైజ్ అకాడమీలో ఉన్నప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాశాను అప్పుడు ర్యాంక్ వచ్చి స్టేట్ ర్యాంక్ రావడము స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆన్ ద హోల్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆన్ హోల్ సో అప్పుడు డెప్టీ కలెక్టర్గా సెలెక్ట్ అయినాను కాబట్టి అప్పుడు నైంటీ సిక్స్లో మార్చ్ పద్నాలుగో తారీఖు నెల్లూరులో రిపోర్ట్ చేశాను నెల్లూరు ప్రాక్టికల్ ట్రైనింగు ఇంకా మిగతా అంతా మర్రిచెనారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఫౌండేషన్ కోర్సు ప్రొఫెషనల్ కోర్సు అన్నీ అక్కడ తీసుకున్నాము అక్కడే ట్రైనింగ్లో ఉండేటప్పుడే నేను ఓఎస్డిగా పనిచేసేవాడిని కలెక్టర్కి ఓఎస్డిగా పనిచేసి మండలాలకి మూడు జిల్లా మండలాలకి ప్రత్యేక అధికారిగా ఉండి ఆ రోజే డ్రౌట్ మేనేజ్మెంటు డిజాస్టర్ మేనేజ్మెంటు ఎలక్షన్స్ కూడా చేశాను అనమాట కాబట్టి ఆ విధంగా మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను ట్రైనింగ్లోనే తర్వాత అక్కడే కావాలి ఇంకలోనే ఆర్డీఓగా మూడు సంవత్సరాలు పనిచేసాను కాబట్టి ఎంటైర్ నా నెల్లూరులో నా జీవితకాలం నాలుగున్నర సంవత్సరాలు అప్పుడే గడిచింది అప్పుడే నేను కుటుంబ నియంత్రణ వైపు ఎక్కువ దృష్టి పెట్టేవాడిని ఎక్కువ జనాభా ఉండేది అప్పుడు ఇప్పుడు వేరు ఇప్పుడు జనాభా తగ్గుతూ ఉంది అప్పుడు జనాభా ఎక్కువగా పెరుగుతూ ఉండేది అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వైపు ఎక్కువ దృష్టి పెట్టి ఒక ఆర్డీఓగా ఎక్కువ మోటివేట్ చేసి కంటిన్యూస్గా టూ ఇయర్స్ లెవెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ మా డివిజన్లో ఆపరేషన్స్ చేయించేవాడిని అప్పుడు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చిందనమాట గవర్నమెంట్ నుంచి అంతే అప్పటి నుంచి ప్రారంభమైంది నా యొక్క గోల్డ్ మెడల్ జీవితము ఈ అప్పటి నుంచి ప్రారంభమైంది ఈ రోజు వరకు నేను మొత్తము ఎనిమిది గోల్డ్ మెడల్స్ నా జీవితంలో సాధించాను ఎనిమిది అవార్డ్స్ కూడా సాధించాను గవర్నర్ దగ్గర అదేవిధంగా నేషనల్ అవార్డ్స్ అన్నీ కలిపి ఎనిమిది మొత్తం పదహారు నా జీవితంలో ఈరోజు గోల్డ్ మెడల్స్ స్టేట్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ సాధించుకున్నాను అనమాట ఇటీవల నేను నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు కూడా గౌరవనీయులు సిసిఎల్ఏ గారితో పాటు షేర్ చేసుకోవడం జరిగింది లోన్ చార్జ్ క్రియేషన్ మాడ్యూల్కి పోయి ప్రజెంటేషన్ కూడా నేను అప్పుడు పీడిసిఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఇచ్చాము కాబట్టి దానికి అవార్డు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు తర్వాత ఎక్కడ పని చేసేస్తారు కావాలి కావాలి అయిన తర్వాత నేను కాకినాడలో ఆర్డీఓగా వెళ్ళాను కాబట్టి అప్పుడు కాక కాకినాడలో కొన్ని మార్పుల్ని తీసుకొని వచ్చాము అప్పుడు గౌరవనీయులు సతీష్ చంద్ర గారు మాకు కలెక్టర్గా ఉండేవాళ్ళు వారి యొక్క ఆలోచనలో ముఖ్యము పీపుల్స్ ఇస్టిమేట్ కాన్సెప్ట్ ఆ పీపుల్స్ ఎస్టిమేట్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజా అంచనాల పద్ధతి అని ప్రవేశపెట్టారనమాట దాన్ని తూచా తప్పకుండా అక్కడ అమలు పరిచేవాడిని కాబట్టి అదేవిధంగా ఆర్డీఓ కాకినాడగా మంచి ప్రాంతం అది కాబట్టి ప్రజల్లో చాలా అవేర్నెస్ ఉంటుంది టోటల్ ఫర్టైల్ జోన్ అనమాట మంచి పంటలు పండేవి అక్కడ గోదావరి ప్రాంతంలో తాళ్ళరేవో అనే మండలంలో ఫ్లడ్ వచ్చేసేదనమాట గోదావరిలో మనకు రాజమండ్రి దగ్గర గేట్స్ ఎత్తేసేవాళ్ళు ఎత్తేస్తే మొత్తం కిందికి వాటర్ పోతుంది ల్యాక్స్ ఆఫ్ క్యూజెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది అనమాట కాబట్టి అక్కడ పదిహేడు లక్షల క్యూజెక్లు వస్తూ ఉంది అంటే వార్నింగ్ వన్ టూ త్రీకి వచ్చేది అప్పుడు తాళ్ళరేవు మండలంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామము కొట్టుకుపోతుందేమో అని నేను వెళ్ళాను ఆర్డీఓగా వెళ్ళి అక్కడ గ్రామస్తులతో మాట్లాడాను మీరేం భయపడద్దు తప్పనిసరిగా ఏం కాదు మేమంతా మీతోనే ఉన్నామంటే వాళ్ళు ఏడ్చారనమాట సార్ మేము బ్రతుకుతామో లేదు ఇంత వాటర్ వస్తూ ఉంది అంటే అయితే నాకు ఒక పని చేయండి నాకు ఒక మంచం వేయండి ఈ గట్టు మీద చెరువు గట్టు మీద నేను ఇక్కడే పడుకుంటాను ఏం జరిగినా నేనే ఉంటాను రాత్రి అంతా అని అక్కడే పడుకున్నాను భగవంతుడిని స్మరించాము తప్పనిసరిగా భగవంతుడు సెవెంటీన్ ల్యాక్ క్యూజక్స్ని ఫిఫ్టీన్ ల్యాక్ క్యూజక్స్గా మార్చేసాను ఇది వండర్స్ కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట అది ఊహించలేదది ఎందుకంటే మనము ఆపదలో ఉండేటప్పుడు నిర్మలంగా భక్తితో కొలిస్తే భగవంతుడు పలుకుతాడు అనే దానికి అదే నా నిదర్శనం అన్నమాట మరుసటి రోజు గ్రామస్తులంతా నాకు సన్మానం చేయడం కూడా జరిగింది సో అది ఒక అనుభూతి నాకు కాకినాడలో తర్వాత చిత్తూరుకి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా వెళ్ళాను డిపిఐపి ఉండేది డిస్టిక్ పవర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అని ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అంటే స్వయం సహాయక సంఘాలని చిత్తూరులోకి వెళ్ళాను అక్కడ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడము దాన్ని బలోపేతం చేయడము వాళ్ళు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం చాలా క్రొత్త కొత్తగా చేసామన్నమాట అప్పుడే కొత్తగా బయోడీజల్ కాన్సెప్ట్ కూడా వచ్చింది రోజు అజా డైరెక్ట్ ఆ ఇండికా అనే మొక్క ఉండేది వేప మొక్క వేప మొక్క నుంచి కానుగ మొక్క ఉండేది ఈ రెండు మొక్కల నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేసేవాళ్ళము డీజిల్ ఉత్పత్తి చేసి స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళతో కూడా టైప్ అయినామన్నమాట అప్పుడు అప్పుడు చాలా కొత్త కొత్త చేసి దీనికి మార్కెటింగ్ సౌకర్యము బాగా కల్పించి స్వయం సహాయక సంఘాలను ఎక్కువ ఏర్పాటు చేసేవాళ్ళం ప్రాజెక్ట్ డైరెక్టర్గా అప్పుడు మంచి అవార్డు కూడా వచ్చిందనమాట చిత్తూరు జిల్లాకి ఒక అవార్డు కూడా వచ్చింది స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం తర్వాత కర్నూలు జిల్లాకి డిఆర్ఓగా వెళ్ళాం జిల్లా రెవెన్యూ అధికారిగా వెళ్ళాము జిల్లా రెవెన్యూ గౌరవనీలు అప్పుడు సాయి ప్రసాద్ గారు ఉండేవాళ్ళు కలెక్టర్ గారు అజయ్ జైన్ గారు గౌరవనీయులు ఉండేవాళ్ళు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ చేశాము తర్వాత రెడ్ క్రాస్లో మెంబర్గా అయినాము అదొక అనుభూతి రెడ్ క్రాస్లో మామూలుగా అప్పటి వరకు నేను మెంబర్ కాదు ప్రెసిడెంట్ ఎప్పుడు కలెక్టర్ ఉండేవాళ్ళు వైస్ ప్రెసిడెంట్ మేడం కలెక్టర్ ఉండేవాళ్ళు గౌరవనీయులు సాకల్య గారు ఉండేవాళ్ళు నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా నన్ను పెట్టారనమాట అప్పుడు ఒక భవనం కడుతూ ఉండేవాళ్ళు రెడ్ క్రాస్ భవనం బ్లడ్ పాయింట్ అనేసింది బ్లడ్ స్టోరేజ్ సెంటర్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి బ్లడ్లో కూడా చాలామందికి ఈరోజు వెళ్ళిపోతున్నారు అంటే చనిపోతున్నారు అంటే రక్తం కావాలి బ్లడ్లో ప్లాస్మాని స్టోర్ చేసేవాళ్ళము బ్లడ్ కార్పజల్స్ వైట్ బ్లడ్ కార్పజల్స్ రెడ్ బ్లడ్ కార్పజల్స్ ప్లేట్లెట్స్ ఇట్లా స్టోర్ చేయాలని డిఫరెంట్ గ్రూప్స్ని కూడా ఏ కానీ బి కానీ ఏబి కానీ ఓవ్ కానీ పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ చేయాలని ఆ బ్యాంకును కూడా కట్టి ఆ బిల్డింగ్ను కూడా గవర్నర్ గారితో ఓపెన్ చేయించాము అప్పుడు గవర్నర్ హాన్రబుల్ సుర్జీత్ సింగ్ బర్నాల గారు కాబట్టి అప్పుడు నేను గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అవగాహన క్రియేట్ చేసేవాడిని చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ స్లమ్స్లో ఎక్కువ క్యాంపులు పెట్టాము రెడ్ క్రాస్ క్యాంప్స్ చాలామంది ఏం చేస్తూ ఉంటారు రోడ్డు సైడ్ ఉండే బజీల్ తినేస్తారు ఎక్కువ ఈ బజ్జిల్ లో మోస్ట్ డేంజరస్ ఒకటి శనగపిండి డేంజరస్ రెండోది ఆయిల్ ఈ ఆయిల్ అనేది ఒకటికి పదిసార్లు వాడుతూనే ఉంటాడు రీసైక్లింగ్ ఆయిల్ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే రక్తంలో ఎల్డీఎల్ పెరిగిపోతుంది లో డెన్సిటీ లైపు ప్రోటీన్ విపరీతంగా పెరిగిపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు అది మనిషికి నూట ఇరవై ఏడు మాత్రమే ఉండాలి మిల్లీగ్రామ్స్ కానీ చాలామందికి రెండు వందలు వచ్చేస్తుంది ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతుంది అది రెండు వందలకి వచ్చేస్తుంది కొలెస్ట్రాల్ ఉంటుంది అది రెండు వందలకు వస్తుంది హెచ్డిఎల్ తగ్గిపోతుంది హైడెన్సిటీలు అయిపోయి ప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది విఎల్డిఎల్ పెరిగిపోతుంది ఇది లిపిడ్ ప్రొఫైల్ దీని మీద దృష్టి పెట్టాలని ఆ రోజు క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ అవగాహన తీసుకొచ్చాం అందరూ ఎందుకు పాపం అసిడిటీతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మనకు టైమింగ్స్ ఉన్నాయి ఫుడ్కి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లేదు మ్యాక్సిమం నైన్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి నైన్ కె లోపల అయిపోవాలి అప్పుడే మనకు స్టమక్ ఇన్నర్ వాల్స్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చినప్పుడు ఫుడ్ అక్కడ ఉండాలి అక్కడ లేదనుకో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్నర్ మ్యూకస్ వాల్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది అదే అసిడిటీ గ్యాస్ట్రిటిస్ ఇది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే టైంకి తినరు ఇప్పుడు పదకొండు గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటారు అది తప్పది తర్వాత రెండవది మధ్యాహ్నం వన్ థర్టీ కల్లా భోజనం చేయాలి ఆ భోజనం కూడా ఆ టైంకి దాటి నాలుగు గంటలకు తింటూ ఉంటారు కొంతమంది అది అసిడిటీని క్రియేట్ చేస్తుంది సాయంకాలం పూట బజ్జీలు బోండాలు ఈ తింటూ ఉంటారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ దీనివల్ల మొదట అసిడిటీ వస్తుంది దీని మీద అవగాహన కల్పించాము ఎండోస్కోపీ మీద ఆ రోజు మౌత్ ద్వారా ఎండోస్కోపీ తీసుకొని పోయి లోపల ఇన్నర్ వాల్స్లో ఎంతవరకు డ్యామేజ్ అయింది ఇన్నర్ వాల్స్ అనేది కూడా చెక్ చేస్తామన్నమాట గ్యాస్ట్రిటిస్లో కాబట్టి ఇది కల్పించి ఎండోస్కోపీ క్యాంప్ కూడా పెట్టాం ఇట్లా విపరీతంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఆ రోజు రెడ్ క్రాస్ సంస్థ తరఫున నాకు గవర్నర్ గారు ఆయన బ్రి సుజీత్ సింగ్ బర్నాల గారు బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేషన్ రోజు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చి సస్టైన్డ్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు ఇచ్చారనమాట అప్పుడు డిఆర్ఓగా ఉన్నప్పుడు దాని మరుసటి సంవత్సరం కూడా మళ్ళీ కొట్టాను ఆ అవార్డు నేను కంటిన్యూస్గా టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ టూ ఇయర్స్ గోల్డ్ మెడల్స్ మళ్ళీ తీసుకున్నాం కంటిన్యూస్గా రెండు సంవత్సరాలు అవార్డ్స్ తీసుకున్నాం అనమాట తర్వాత అక్కడి నుంచి గుంటూరుకు వెళ్ళాము డిఆర్ఓగా అక్కడికి వెళ్ళి వాటర్ రేట్ కలెక్షన్ ఎక్కువ చేసేవాడిని అప్పుడు వాటర్ రేట్ కలెక్షన్ చేయాలి ఎకరాకు రెండు వందల రూపాయలు కలెక్ట్ చేయాలి నీటి తీరువ ఈ నీటి తీరువాని చాలా మటుకు వద మర్చిపోయేవాళ్ళు రెవెన్యూ వాళ్ళు కాబట్టి దాన్ని ఒక డ్రైవ్ పెట్టి కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉండేది దాన్ని కలెక్ట్ చేసేవాళ్ళు అప్పుడు స్టేట్ ఫస్ట్ ఉండేది గుంటూరు స్టేట్ ఫస్ట్ వచ్చింది అప్పుడు నేను జిల్లా అధికారులకి హాన్రరీ ప్రెసిడెంట్గా ఉన్నాను పీఆర్ఓ అప్పుడు ఏం చేశామంటే ఒక కొత్త ఆలోచనగా రిమోట్ ఏరియాలు ఎల్డబ్ల్యూఇఈఈ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉండే నక్సల్ ఏరియాలోకి ఒక గ్రామంలోకి వెళ్ళి ఈపూర్ మండలంలో ఒక గ్రామంలోకి వెళ్ళి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాం అందరు సూపర్ స్పెషలిస్టులను తీసుకుని వెళ్ళాం దాదాపు ఒక బస్ ఏసీ బస్ దాంట్లో మొత్తం డాక్టర్సు పారామెడికల్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ అందరినీ అరవై మంది మెడికల్ స్టాఫ్ని తీసుకెళ్ళాను ఇంకొక ఏసీ బస్సులో జిల్లా అధికారులు అరవై మంది అక్కడ గ్రామంలో మందులన్నీ ఉచితంగా ఇచ్చాం అందరు సూపర్ స్పెషలిస్ట్ని ప్రవేశపెట్టాను కార్డియాలజిస్ట్ యూరాలజిస్ట్ తర్వాత నెఫ్రాలజిస్ట్ ప్యాంక్రియాలజిస్ట్ హెపటాలజిస్ట్ ఇట్లా మొత్తం ఆల్ సూపర్ స్పెషలిస్ట్ని తీసుకున్నాను ఆర్థోపెడిక్ సర్జన్ ఇట్లా మొత్తము గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇట్లా అందరినీ తీసుకొని వెళ్ళాను అనమాట తీసుకొని వెళితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు ఇంతమంది సూపర్ స్పెషలిస్ట్ని ఎట్లా తీసుకొని వచ్చారు ఆప్తాల్మాలజిస్టు డెంటిస్టు ఇంతమంది సూపర్ స్పెషలిస్టు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఈఎంటి ఇయర్ నోస్ థ్రోట్ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట అందరికీ మందులు ఉచితం ఆ గ్రామంలో ప్రజలకు ఒక సూపర్ స్పెషలిస్ట్ని కలవడమే కష్టం గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది వాళ్ళందరికీ ఆ సేవనివ్వడంతో మంచి పేరు మాకు లభించింది దాన్ని అన్ని జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వెళ్ళింది ఆ విధంగా గుంటూరు అయిపోయిన తర్వాత జిల్లా పరిషత్ కడపకు వచ్చాం కడప కడప సీఈఓగా అక్కడ ఉన్నప్పుడు నేను రెండు మూడు మంచి అప్పుడు ఎంప్లాయీస్కి పాపం జిల్లా పరిషత్ ఎంప్లాయీస్కి అన్నిటికీ ఈ జీపీఎఫ్ ఇవన్నీ సరిగ్గా మానిటరింగ్ ఉండేది కాదు అన్నీ కంప్యూటరైజ్ చేసి వాళ్ళకి స్లిప్స్ ఇవ్వడం ప్రారంభించాను జీపీ స్లిప్స్ పారదర్శకంగా తర్వాత రెండు గ్రామాలు నేను ఎన్నుకున్నాను ఎన్నుకొని ఆ గ్రామాలని పూర్తి పరిశుభ్రం వైపు తీసుకొని వెళ్ళాను శుభ్రం నిర్మల గ్రామ పురస్కార్ రెండు అవార్డులు వచ్చిన రెండు గ్రామాలకి అన్నిట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పర్సనల్ హైజీన్ హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్స్ కట్టడము దాన్ని వాడడము దాన్ని వాడడము అది చాలా ఇంపార్టెంట్ చెట్లు నాటడము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆహారపు అలవాట్లు కూడా బాగా చూడడం ఆహారాన్ని కూడా ఎప్పుడో వండిన ఆహారాన్ని తీసుకోవడం కాదు అప్పటికప్పుడు వండిన వేడి ఆహారాన్ని తినాలి అంతేగాని ఫ్రిడ్జ్లో పెడితే ఆహారాన్ని చాలామంది అనుకుంటారు అది ఆరోగ్యము అది అనారోగ్యమే ఫ్రిడ్జ్లో ఉండేది తినడం ఫ్రిడ్జ్లో టెంపరేచర్ మెయింటైన్ కాదు మనకు బ్యాక్టీరియా చనిపోవాలన్నా వైరస్ చనిపోవాలన్నా వైరస్ అంటే లాటిన్లో వీనం విషం ఇట్స్ ఎన్ అల్ట్రా మైక్రోస్కోపిక్ ఆర్గానిజం విచ్ కెనాట్ బి సీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది కాంపౌండ్ మైక్రోస్కోప్ విచ్ కెన్ బి సీన్ ఓన్లీ విత్ ద ఎయిడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ దానివల్ల మల్టిప్లికేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది మనకొచ్చే రోగాలన్నీ ఏ విధంగా వస్తుంది ఫుడ్ బార్న్ డిసీజ్ వాటర్ బార్న్ డిసీజ్ ఎయిర్ బార్న్ డిసీజ్ వెక్టార్ బార్న్ డిసీజ్ కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ చేయండి ఫుడ్ని వేడిగానే తీసుకోండి అప్పటికప్పుడే వండిన దాన్ని వాడుకోండి ఎప్పుడు ఫుడ్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయకుండా ఇంట్లో యాపిల్స్ కూడా పెట్టుంటాం అట్లే తినేస్తూ ఉంటాం కడక్కుండానే ద్రాక్ష పళ్ళు పెట్టుంటాం ఉంటాం ఫుడ్ కూడా అట్లే ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది దానివల్ల డేంజర్ ఏమంటే ఈగలు ఉంటాయి మస్క డొమెస్టిక్ మోస్ట్ డేంజరస్ క్రియేచర్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ అన్వాంటెడ్ గెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరు దాని గెస్ట్ గెస్ట్గా రావాలన్నా కానీ అదేం చేస్తుందంటే ఫీకల్ మ్యాటర్ మీద వాళ్తుంది వాలి మన ఇంటికి వచ్చి మన ఇంటి ఆహారం మీద వాళ్ళు దాన్ని తింటూ ఉంటాం సీదా ఎవరికి తెలియదు ఇది ఇట్లా జరుగుతుందని కూడా ఈగలు విపరీతంగా వస్తాయి కాబట్టి ఈగల్ని కంట్రోల్ చేయాలి దోమలు మనకుంటే దోమలు మూడు రకాలు ప్రపంచంలో క్యూలెక్స్ అనాఫెలిస్ ఈ డిసీజ్ ఇఫ్టీ క్యూలెక్స్ వల్ల దో బోదకాలు వేస్తుంది అనాఫిలస్ వల్ల మలేరియా వస్తుంది ఈ డిసీజ్ వల్ల డెంగ్యూ హిమరేజిక్ వివరం కాబట్టి దోమల్ని అరికట్టాలి దోమలు పెరిగే ప్రాంతాలని అరికట్టాలి కాబట్టి లిక్విడ్ ఎక్కడైతే ఉందో వాటర్ ఎక్కడ ఉందో స్టాగ్నేషన్ అక్కడ ఆయిల్ స్పెల్స్ వేయించాలి ఎక్కడ చెట్లు కంపలు అవన్నీ తొలగించేయాలి దోమల్ని నిర్మూలించాలి అంటే బెస్ట్ రిపెల్లెంట్స్ని వాడాలి ఇంట్లో కర్పూరం ఉంటుంది మళ్ళా కర్పూరం కానీ బాగా ఇంట్లో ఒక మూల కానీ పెట్టేసి వేప నూనె కానీ దాంట్లో వేసేసామంటే ఇట్స్ యాక్టర్సైజ్ ఏ పవర్ఫుల్ రిపెల్లెంట్ దోమల దగ్గరకు రావు కాబట్టి దోమలను ఆ విధంగా నిర్మూలించాలి కాబట్టి ఈ విధంగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం వల్ల నాకు శుభ్రం నిర్మల గ్రామ పురస్కార్ అవార్డు వచ్చింది నీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది పర్సనల్ హైజీన్ టు ఆల్ నీరు వాటర్ ఈజ్ ద ఎలిగ్జర్ ఫర్ లైఫ్ ఫుడ్ అనేది ఆరు రకాలు మనం ప్రోటీన్ కార్బోహైడ్రేట్ లిపిడ్ విటమిన్ మినరల్ వాటర్ ఈ ఆరు సమపాళ్ళల్లో ఉండాలి వ్యక్తికి మనిషి దేహానికి కాబట్టి వాటర్ చాలామంది బాటిల్స్ కొనుక్కొని తాగుతూ ఉంటారు అది అనుకుంటారు ప్రొటెక్టెడ్ వాటర్ అని కాదది అది ప్రొటెక్టెడో కాడో కాదో నాకు తెలియదు ప్రొటెక్టెడ్ అంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్కి సలసల కాగాలి దాన్ని చల్లార్చాలి వడబోయాలి దాన్ని తాగాలి అంతేగాని అది కలర్లెస్ ఓడర్లెస్ అని నా అభిప్రాయం అంతేగాని ప్రొటెక్షన్ ఇస్తుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే దాంట్లో పీపీఎం ఎవరు టెస్ట్ చేయలేదు క్లోరిన్ పీపీఎం టెస్ట్ చేయాలి క్లోరోస్కోప్తో వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం టూ పీపీఎం ఉందా లేదా నాకు తెలియదు కాబట్టి ఈరోజు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కాదేమో కానీ పైపుడు వాటర్ సప్లై అయిపోయింది అది కాబట్టి వాటర్ కూడా బాయిల్ చేసి చల్లార్చి తాగాలన్నమాట ఈ విధంగా పర్సనలైజన్ క్రియేట్ చేయడం వల్ల నాకు రెండు అవార్డ్స్ అక్కడ వచ్చింది దాని తర్వాత స్పెషల్ కమిషనర్గా వెళ్ళాను స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎస్డిఎంఏ అంటారు అక్కడికి వెళ్ళి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్లాన్స్ తయారు చేశాం డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సైక్లోన్కి ఒకటి ఫ్లడ్కి ఒకటి తయారు చేసామన్నమాట అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఈ ఈరోజుకు కూడా ఫాలో అవుతున్నారు ఆ రోజు నెల్లూరులో సైక్లోన్కి ఖమ్మంలో ఫ్లడ్కి ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి రెండు తయారు చేశాం ఈ రోజు కూడా అమలు పరుస్తున్నారు ఆ రోజు ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశారు అందరు దాంట్లో నేను కూడా ఒక వ్యక్తి అనమాట నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అంట ఎన్సీఆర్ఎంపి దాన్ని వరల్డ్ బ్యాంక్కి ప్ర ప్రొజెక్షన్ ఇచ్చాము వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మెచ్చుకొని వచ్చి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో ఎన్సిఆర్ఎంపి ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ కర్నూలుకి అడిషనల్ జాయింట్ కలెక్టర్గా రెండోసారి వచ్చాము మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ చేయడం జరిగింది తర్వాత ఫ్లడ్స్ విపరీతంగా వచ్చింది ఆ ఫ్లడ్స్ను కూడా అత్యంత చాకచక్యంగా డిజాస్టర్లో సక్సెస్ అనేది ఏమి అంటే డిజాస్టర్ డిసోసియేట్స్ ఎవరిథింగ్ డిజాస్టర్ రిక్వైర్స్ ఆల్ ఆర్స్ రెస్పాన్స్ రిలీఫ్ రీహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ రీసెటిల్మెంట్ అన్ని ఆర్లే ఉంటాయి డిజాస్టర్ వైపు కాబట్టి ఆ డిజాస్టర్ని మనము చాకచక్యంగా ఎన్నుకోవాలి అంటే సక్సెస్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే హ్యూమన్ టోల్ తగ్గాలి మనుషులు చనిపోవడం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే డిజాస్టర్ సక్సెస్ కాబట్టి ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చిన కర్నూల్లో మేము చనిపోయిన వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గించడము వీలైనంత వరకు ఆస్తి నష్టం కూడా తగ్గించాలని పోరాడంతో పబ్లిక్ వాయిస్ అందరూ ఆ రోజు నా పేరు చెప్పడం జరిగింది ఆయన రాత్రి రాత్రి బాగా తిరిగి డిజాస్టర్కి ముందే అందరినీ ఎవాక్యువేషన్ చేశారు సురక్షిత ప్రాంతాలకు కొనడంతో ఆ రోజు ఇప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహం గారు ఆ రోజు హానరబుల్ గవర్నర్ వారి దీని దగ్గర నేను అవార్డు కూడా తీసుకున్నాను గోల్డ్ మెడల్ కూడా ఆ రోజు తీసుకోవడం తర్వాత కర్నూలులో ఉన్నప్పుడు మెడికల్ క్యాంప్స్ మళ్ళీ రెడ్ క్రాస్లో బాగా చేయడం వలన మళ్ళీ రెండోసారి ఈఎస్ఎల్ నరసింహం గారి దగ్గర మళ్ళీ రెండోసారి గోల్డ్ మెడల్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది తర్వాత తిరుమలకు వెళ్ళాం స్పెషల్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళి చాలామంది అవస్థలు పడుతూ ఉంటారు అక్కడ గదుల కోసం సో దాన్ని ఏం చేశానంటే ఒక ప్రయోగాత్మకంగా గదులన్నిటిని కంప్యూటరైజ్ చేసి అన్ని గదుల్ని పారదర్శకంగా ముందే పెట్టేశాను అక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా బ్లాక్ చేసేస్తారు వీఐపీ వస్తున్నారు అంటే ఓ వంద రూములు బ్లాక్ చేసేస్తారు అవసరం ఎంత ఉంటుందో అంతే పెట్టి మిగతా అన్ని ఓపెన్గా పెట్టేస్తాం ఆ విధంగా కంప్యూటరైజ్ చేసాము నలభై ఎనిమిది గంటలకు ప్రతి ఒక్కరు వెకెట్ చేయాలి అంతేగాని అక్కడ అలవాటు ఏమంటే తిరుమలకి వస్తారు రూమ్ తీసుకుంటారు తీసుకున్నాక ఆ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి దర్శనం అయితే చేస్తారు లేకపోతే కిందికి కాళ్ళస్తి వెళ్ళిపోతారు కాణిపాకం వెళ్ళిపోతారు రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తారు ఆ మూడు రోజులు ఆ గది అలాగే ఉంటుంది అది ఉండకూడదని ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటితే హండ్రెడ్ పర్సెంట్ సర్చ్ పెనాల్టీ వేశాం కాబట్టి ప్రతి ఒక్కరు నలభై ఎనిమిది గంటల ముందు తిరుమల చూసుకుని ఇప్పటికి ఫాలో అవుతుంది సెవెంటీ టూ అవర్స్ దాటితే త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ ఇది పెట్టడంతో ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు అన్ని రూములు అందుబాటులోకి వచ్చింది అన్ని కంప్యూటరైజ్ చేసాము భగవంతునికి ఏదో ఒక చిన్న సేవ అనేది సేవని కాదు కానీ నా బాధ్యత అనేది నేను చేయగలిగాను కాబట్టి ఆయన అక్కడే నా కూతురికి కూడా నా అమ్మాయికి నాకు రెండు వేల ఏడు బ్యాచ్ నేను ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ కన్ఫర్మ్ టీటీడీకి వెళ్ళారా ఎట్లా సార్ అప్పుడు కా కాకముందే వెళ్ళాను నేను ఐఏఎస్ కన్ఫర్మ్ కాకముందే స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళాను నేను ఐఏఎస్ కన్ఫర్మ్ కాక జస్ట్ ముందు అక్కడికి వెళ్ళాను అక్కడికి పోవడంతో ఐఏఎస్ కన్ఫర్మ్ అవుతుంది అక్కడ అందరికీ నమస్కారాలు అండి నా పేరు లక్ష్మీకాంతం నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ రెండు వేల ఏడు బ్యాచ్ నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను నాగరాజు గారు ఐ డ్రీమ్ తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఐ డ్రీమ్ ద్వారా ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను